Hi comrades, this is Braja Sainyam Sushankar. Welcome to Braja Sainyam News and Law Channel. This is our channel, your channel, people channel. Mitrama, ee roju manu oka unorganized sector gurinchi maatladukundam. Unorganized sector ante manam prati roju chustunnam. Ee rojullo kevalam oka vyakti sampadinche sampadana meeda vaari kutumbam munduku konasagalante aarthikanga munduku వెళ్ళాలంటే అతి కష్టమైపోతున్న రోజులు. అత్యధిక ధరలు, ప్రతి వస్తువు నిత్యావసరాలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. రోజువారీ నిత్యావసరాలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ప్రతి వస్తువు ఒక స్థాయి మించి ధర పెరుగుతుంది. ముఖ్యంగా మెడిసిన్స్ అయితే కనుక అసలు అవి ఏ విధంగా వారు ధర నిర్ణయిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఒక నెలలోనే వందల రూపాయలు పెరిగిపోతున్నటువంటి మెడిసిన్స్ ధరలు కూడా మనం చూస్తాం. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఒక కుటుంబ పోషణ భారం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి, ఆ పై దిగువ తరగతి వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు వారు ఏం చేస్తున్నారంటే, వారి కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక పని, దగ్గరలో ఉన్నటువంటి షాపుల్లో జాయిన్ అవడం, ఏదో చేసి వారి కుటుంబ పోషణకు వారి వంతు చేయతనిచ్చే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఇది మనం అందరం కూడా హర్షించాల్సిన విషయం, మెచ్చుకోదగిన విషయం, అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కష్టపడి వారి జీవన ప్రమాణాలను పెంచుకునేందుకు వారు పయనిస్తున్నారు. వారిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక అవసరాల రీత్యా కేవలం ఒకే వ్యక్తి కుటుంబాన్ని పోషించాలంటే అతి కష్టమైపోతున్నటువంటి ఈ నవేడేస్ ఈ రోజుల్లో వారి భార్య పిల్లలు కూడా ఏదో ఒక చేతి వృత్తులు నేర్చుకునో లేకపోతే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి షాపుల్లోనో చిన్న చిన్న సంస్థల్లోనో పనిచేసి వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక చేయూతనివ్వడానికి ముందుకు వెళ్లడం మనం చూస్తున్నాం. ఇది చాలా హర్షించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం, వారిని మెచ్చుకోవలసిన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి వారి స్వయం సమృద్ధి సాధించడానికి, ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి వారు చేసే ప్రయత్నంలో మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి వారిని. మిత్రులారా, అయితే ఫ్యాక్టరీలు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వీరందరికీ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం వారికి కొన్ని హక్కులు అనేవి కలగడం జరుగుతుంది. అవి ఒక స్థాయిని మించినటువంటి సంస్థలవి, ఒక స్థాయికి మించినటువంటి కంపెనీస్ కానీ, ఒక స్థాయికి మించినటువంటి ఈ ఫ్యాక్టరీస్ కానీ, ఇంకా అత్యధికంగా వారికి ఉన్నటువంటి ఆల్ ఫెసిలిటీస్ ని, ఆల్ రైట్స్ ని ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాయి. కానీ మరి చిన్న చిన్న షాపుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, అంటే మెడికల్ స్టోర్స్ లో కానీ, చిన్న చిన్న షాప్స్ లో కానీ, వస్త్ర దుకాణాల్లో కానీ, బుక్ షాప్స్ లో కానీ, కిరాణా షాప్స్ లో కానీ, ఇలా అనేకమైనటువంటి సెల్ఫోన్ షోరూమ్స్ లో కానీ, అనేకమైనటువంటి చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తూ ఉంటారు. అందులో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఇలాంటి ఈ సంఖ్యలో మాత్రమే ఎంప్లాయీస్ ఉంటారు. వారికి వీరంతా ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గా ముందుకు వెళుతున్నారు. వీరికి ఉన్నటువంటి హక్కులు వారికి తెలియదు. వారి హక్కులకు భంగం కలుగుతూ ఉంటుంది. వారి హక్కులను వారు ఏ విధంగా పరిరక్షించుకోవాలో వారికి తెలియదు. ఇటువంటి స్థితిలో వారికి ఉన్నటువంటి హక్కులను తెలియపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారి హక్కులే కాదు, వారికి కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. అంటే ఉద్యోగం ఇచ్చినటువంటి షాపు యజమానికి కొన్ని హక్కులు ఉంటే, అక్కడ ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. సో ఇద్దరు హక్కులకి భంగం కలగకుండా ముందుకు వెళ్ళినప్పుడే ఆ యొక్క దుకాణం గాని, లేదా ఆ యొక్క సంస్థ, అంటే షాప్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ఏ విధమైనటువంటి వివాదాలు వచ్చినా, వారి మధ్య ఏ విధమైనటువంటి తగవులు ఏర్పడినా, కొంత వారి పురోభివృద్ధి అనేది దెబ్బతినడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టుకుని వారి పిల్లలను స్కూళ్లకు పంపించుకుని, లేదా కాలేజీలకు పంపించుకుని, మళ్ళీ భార్యాభర్తలిద్దరూ ఆ క్యారేజీలు పుచ్చుకుని షాప్స్ లోకి వెళ్లి, వారు ఎప్పుడో మళ్ళీ రాత్రి వేళల్లో ఇంటికి వచ్చి మరలా వండుకుని మళ్ళీ వారి పిల్లలకు పెట్టుకుని, ఇది అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇటువంటి వారికి మన ప్రజా సైన్యం న్యూస్ అండ్ లాక్ ఛానల్ ద్వారా కొంత వారికి ఉన్నటువంటి హక్కులను తెలియపరుస్తూ
వారిలో కొంత చైతన్యాన్ని కలిగించాలన్న సదుద్దేశంతోటే ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 గురించి మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ముఖ్యమైన చట్టం. అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎంతో మంది పనిచేస్తున్నారు అనార్గనైజ్డ్ గా. ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద కంపెనీల్లోనో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోనో ఉద్యోగాలు సంపాదించలేరు. పాపం చదువు లేని వారు, కొద్దిపాటి చదువునే చదువుకున్న వారు, వీరంతా కూడా చిన్న చిన్న షాపుల్లో, అసలు ఏ చదువు లేని వారు వీరంతా కూడా చిన్న చిన్న షాపుల్లో వారి జీవనోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. వారికి ఖచ్చితంగా వారి హక్కును తెలపాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి బాధ్యతలనే కాదు, వారి యజమానుల బాధ్యతల్ని, అలాగే ఈ ఉద్యోగులుగా ఉన్నటువంటి వీరి యొక్క బాధ్యతల్ని, యజమానుల విధుల్ని, ఉద్యోగి విధుల్ని కూడా మనం ఈ చట్టంలో మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా కొంత చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం మనం చేద్దాం.